మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దీవెనలతో 23వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైసీపీ నాయకుడు చెరుకూరు కామక్షయ్య నాయుడు తెలిపారు. ఆత్మకూరు పురపాలక పరిధిలోని నెల్లూరుపాలెం ఎస్టీ కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 23వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి చెరుకూరు కామాక్షయ్య నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలే తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు చెరుకూరు శ్రీనివాసుల నాయుడు, పలువురు వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌతమ్ రెడ్డి గారు, ఐటీ మినిస్టర్ గారు ఆశీస్సులతో 23వ వార్డు అభ్యర్థిగా చెరుకూరు కామాక్షయ్యని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఈ పోటీలో నాకు అల్లీపురం ఎస్టీ కాలనీ, నెల్లూరుపాలెం ఎస్సీ కాలనీ, ముస్లిమ్స్ కాలనీ మొత్తం మీద 1330 ఓట్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలలో ప్రతి అడుగు అన్ని వార్డులో కల్లా, 23 వార్డులో కల్లా నేను ఒక అడుగు ముందుకేసి ప్రజలకి కాలనీల్లో ఎక్కువ కాలనీలు ఉండటం వల్ల ప్రతి సమస్యని ఈ 2 సంవత్సరాలు నేను అందుబాటులో ఉండి తీర్చుకోగలిగాను. అందుకని ఆ ఉద్దేశంతో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు సీటు కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆశీస్సులు నాకున్నాయి. ఖచ్చితంగా 23వ వార్డులో అత్యధిక భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా నేను వ్యక్తం చేస్తున్నాను. దీనికి అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి సంక్షేమ పథకం. ఈరోజు పేదలందరూ ముఖాల్లో ఒక ఆనందం. మేము వచ్చినప్పుడు కూడా, ఓటు అడిగినప్పుడు కూడా వాళ్ళు ఎంతో మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకోవడం. ప్రతి ఒక్కరూ ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నా గుర్తు ఫ్యాన్ గుర్తు, ఫ్యాన్ గుర్తు మీద ప్రతి ఒక్కరూ ఓటు వేసి నన్ను రేపు 10వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో 23వ వార్డు అభ్యర్థిగా నన్ను గెలిపిస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించండి, ఆదరించండి, గెలిపించండి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.